హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇప్పుడు ఈవినింగ్ 6:15 అవుతుంది అన్నమాట. సో డైలీ ఇంట్లోనే కదా, బయటకు వెళ్దాం, వాకింగ్ చేద్దామమ్మా అంటే సరే అని ఇట్లా బయటకు వచ్చినాం అన్నట్టు. చూడండి, ఇక్కడ అన్ని చెట్లు చిన్నప్పుడు పెట్టేసాము, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాయి. సో వెదర్ మాత్రం చాలా కూల్గా ఉన్నది. పైన చూడండి, అక్కడ ఎంత పెద్ద కొబ్బరి బొండాలు ఉన్నాయో, కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ రెండు చెట్లు ఉన్నవి, చాలా పెద్ద ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడైతే కొంచెం వాకింగ్ చేసేద్దాము. ఇక్కడ చెట్ల కిందకి వచ్చాం కానీ గాలి పెట్టేసరికి చాలా భయమైందండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే దానిపైన కొమ్మలు కానీ ఏమైనా పైన పడతాయేమో అనే భయంతో. సో ఇక్కడ మా గల్లీ చూడండి ఎంత పీస్ఫుల్ ఉన్నది, అసలు ఎవ్వరు లేరు బయట. సో బెంగళూరు అయితే ఎప్పుడూ చాలా కూల్గా ఉంటుంది, వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుంది. సో ఇప్పుడు మేమైతే అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. మరి ఈ లైన్లో డెడ్ ఎండ్ అండి, ఇది ఆ అపార్ట్మెంట్ లాస్ట్ అన్నమాట. సో ఇందులోకైతే ఈ కాలనీ ఈ లైన్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు అయితే ఎవరు రారు. సో ఇదేంటో, ఇక్కడ ఇక్కడ ఇంటి ముందు ఇక్కడ ముగ్గు అనిపిస్తుంది కదా, ఇప్పుడే ముగ్గేసింది ఆంటీ, మరి ఈవినింగ్ వేశారు ఎందుకో తెలియదు. సో ఇక్కడ మనకు ఒక పెద్ద మామిడి చెట్టు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మాత్రం ఒక మామిడికాయ అండి ఇంతక కనిపించింది, చాలా పెద్దగా ఉన్నది చూడండి. ఇక్కడ ఈ సీజన్లో మామిడికాయలు ఏంటి నాకైతే అర్థం కాలేదు, రెండు ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నవండి. ఎక్కడుందిరా మా శ్రీనాకైతే? ఇక్కడ ఇక్కడ ఒకటి ఇంకొకటి కనిపిస్తుంది చూడండి. నాకైతే కనిపించలేదు, నేనైతే చూడలేదు, మా పాపనే చూసింది చూస్తుంది. త్రీ ఉన్నాయి కదా, ఫోర్ ఉన్నాయా? నాకు ఫోర్ ఎక్కడ కనిపిస్తలేదు కదా. ఆ పైన టూ, ఇక్కడ కింద వన్, త్రీ ఉన్నాయి. సో ఇదంతా ఎంటీ ప్లేస్ అండి. మాకు మళ్ళీ మా ఇంటి పక్కన అటు సైడ్ ఒక ఇల్లు ఉంది కానీ ఇటు సైడ్ కానీ వెనుక కానీ ఫ్రంట్ ఏమి ఇల్లు లేవు కాబట్టి చాలా కూల్గా ఉంటుంది. చాలా నైట్ మాత్రం చాలా చలిస్తుందండి. రా నాని, అక్కడ మాకు దగ్గరలోనే మాకు స్ట్రైట్గా ఇక్కడ కనిపిస్తుంది రెడ్ కలర్ బోర్డు, అది చికెన్ది అండి. అక్కడ ఏమంటారు, తందూరి చికెన్ కానీ మనకి అన్ని చికెన్ వెరైటీస్ అయితే కనిపిస్తుంది. అది రెస్టారెంట్ అనమాట, మాకు దగ్గరలోనే ఉన్నది, చాలా దగ్గరలో ఉన్నది, కానీ అక్కడికి మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడైతే చాలా చెప్పు, నువ్వు నేను ఇక్కడ చూపిస్తున్నాను నీకు చెప్పు. సో మా పాప చెప్తా అన్నదండి, సో అందుకే నేనైతే ఫోన్ పాపకి చూపిస్తున్నాను. నాని ముందు చూడు, ఇది రోడ్ ఏంటంటే కొంచెం స్లోప్ లా ఉన్నదండి, అంటే వాటర్ ఎక్కడ ఏం ఆగకుండా అటు సైడ్ అక్కడ పైన కుండి ఇట్లా కిందికి జారుడు బలలా ఉన్నది. మనము సరిగ్గా చూసి నడవకుంటే మాత్రం అందులో అయితే పడిపోవడం ఖచ్చితంగా. మా పాప అలాగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నేను వీడియో ఆన్ చేసి ఇచ్చాను అనుకోండి, పాప లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పటిదాకా చెప్పిందండి. సో నేనైతే అప్పుడు వీడియో అసలు స్టార్ట్ చేయలేదు, పాపం తనకు తెలీదు. సో ఇప్పుడైతే మనం ఒకసారి అక్కడ మనం మెయిన్ రోడ్ వరకు వెళ్ళి ఒకసారి మీకు అక్కడ రోడ్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను, రండి. ఇక్కడ పక్కనే కార్ గ్యారేజ్ కూడా ఉన్నదండి, మనకి ఏదైనా రిపేర్ వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ దగ్గరలో చేసుకోవచ్చు. మాకు ఇప్పుడున్న ఇళ్ళకైతే అన్నీ అందుబాటులో ఉన్నవండి. ఇక్కడ చూడండి, రాయల్ కౌంటీ రోడ్, ఈ రోడ్ పేరే రాయల్ మణిపాల్ కౌంటీ రోడ్ అంటారు. ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇండియన్, చైనీస్, తందూరి చికెన్ అన్ని లభిస్తాయి. చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కనిపిస్తుంది, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ తందూరి చికెన్, గ్రిల్ చికెన్ అన్నీ ఉన్నాయి. సో మనకు కావాలి అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ దీని పక్కన ఇక్కడ బిస్మి చికెన్ సెంటర్ అని ఉన్నది, అండ్ దాని పక్కన బేకరీ ఉన్నది. అన్నీ మాకు దగ్గరలోనే ఉన్నవండి, ఇవన్నీ చాలా దగ్గరలో. అండ్ మా స్కూల్ కూడా ఇక్కడ, శ్రీనా స్కూల్ కూడా ఇక్కడ దగ్గరలో ఉంది. అండ్ ఇక్కడ టర్నింగ్లో అక్కడ మీకు వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ టర్నింగ్లో పెద్దది మార్కెట్ ఉంటుంది, గ్రాసరీస్ది అన్నీ దగ్గరలో ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ అపార్ట్మెంట్స్ అండి. మాకు ఇంటి దగ్గర మొత్తం ఖాళీ ప్లేస్ ఉన్నట్టుకు మాకు కొంచెం ఎక్కువ కూల్గా ఉంటుంది వెదరు. ఈ అపార్ట్మెంట్లు అన్నీ ఒక్కరి అందుకని సేమ్ ఉన్నాయి చూడండి. ఆ బాల్కనీ కానివ్వండి, ఆ పైన విండోస్ కానివ్వండి, అదంతా సేమ్ ఉన్నది. సో ఇక్కడ ఇది ఇదొకటి, ఇదొక ఏరియా, ఇదొక ఏరియా, ఈ టూ ఏరియాస్ వేరే వాళ్ళు అయ్యాయి అన్నమాట. అవి అక్కడ ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటారేమో తెలియదు. సో ఇక్కడైతే చూడండి, ఇప్పటివరకు ఈ ఖాళీ ప్లేస్లో చాలా చెట్లు ఉండేవి, ఈ ఇల్లు అసలు కనిపించకపోయేది. మేమైతే అనుకునే వాళ్ళము, అమ్మో ఈ ఇంట్లో రెంట్ ఉన్న వాళ్ళ పని అవుట్ అని అయితే అనుకున్నాం. ఎందుకంటే కింది నుండి ఆ పైన బంగ్లా వరకు మొత్తం ఇల్లు కనిపించకుండా ఇల్లు మొత్తం చెట్లు వారిపోయినాయండి. సో దాంతో ఫుల్ డస్ట్ అన్ని దోమలు అది ఇది వచ్చేస్తాయి కదా. సో ఇప్పుడైతే కొంచెం క్లీన్గా చేసేసారు, ఇప్పుడైతే ఓకే. కానీ అక్కడ ఏదో వెలుగుతుంది దీపమా. సో ఇందాక ఇక్కడ కొంచెం ముడిచి అలుకు చల్లి, మన దాంట్లో అయితే వాటర్ చల్లి
మార్నింగ్ చేస్తారు కదా, ఇక్కడ మాత్రం దీపం ఇప్పుడు పెట్టారు. సో అదేందో నాకైతే తెలియదు. వీళ్ళు తెలుగు వాళ్ళే అని అన్నారు మా ఓనర్ అంటే, వాళ్ళు ఇక్కడ దీపం పెట్టారు. మరి దీపమా అదేంటిదో మాకైతే తెలియదు, కానీ దీపమే, వేరే ఏదో కాదండి, దీపమే పెట్టారు బండపైన ఇక్కడ ముగ్గేసి. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాము, చూద్దాం రండి.